గార్డెన్లో నేను సపరేట్గా కంపోస్ట్ అయితే చేసుకోను, అన్ని కుండీలకు నింపి మొక్కలు పెట్టేస్తూ ఉంటాను. ఇంకొక పద్ధతి ఏంటంటే బాటిల్స్లో ఇలా నింపేసి కిచెన్ కింద ఇలా బాటిల్కి హోల్స్ పెట్టేసి కింద మూత తీసేస్తాను, పైన ఇలా కట్ చేసుకుంటాను. కిచెన్ వేస్ట్ అంతా వేసి పైన కొంచెం మట్టి చల్లేసి మొక్క మొదట్లో కాకుండా కొంచెం దూరంలో పెడతాను. దూరంలో పెట్టి అప్పుడప్పుడు వాటర్ వేస్తాను, అంటే రోజు వాటర్ వేయను, అప్పుడప్పుడు ఎండిపోయినట్టు అనిపిస్తే వాటర్ వేస్తాను. వేయడం వల్ల ఈ వాటరు మనం వేసిన వాటర్ అంతా దిగి మొక్కకి పోషకాలు అందుతాయి, అలాగే ఇది కంపోస్ట్ అయిపోతుంది. ఒకవేళ కంపోస్ట్ అయిపోయినా కానీ నేను దాన్ని తీయను, ఎందుకంటే మళ్ళీ దీని పైకి కిచెన్ వేస్ట్ని నింపుతూ ఉంటాను. నింపే కొద్దీ బాగా మొత్తం నిండిపోయి కంపోస్ట్ అయిపోతే అప్పుడు తీసి మొక్కలకు వాడుతాను. ఇంట్లో ఇలా జ్యూస్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏవి కానీ వచ్చినా కానీ ఇలా కట్ చేసేసి కంపోస్ట్ ఇదొక పద్ధతి చేస్తున్నాను. కుండీలలోనే డైరెక్ట్గా కిచెన్ వేస్ట్ ఎండిపోయిన ఆకులన్నీ వేసి అదొక పద్ధతి చేసుకుంటాను. నేను కిచెన్ వేస్ట్ని గార్డెన్లో ఎన్ని విధాలుగా అయితే వాడుకోవచ్చో దానికన్నా ఎక్కువగా ఆలోచించి ప్లాన్స్ చేసుకొని కిచెన్ వేస్ట్ని పాడు బయట పడేయకుండా వాడుతూ ఉంటాను.